నగరంలోని అంజయ్య రోడ్లోని బీసీ కులాల ఆరామక్షేత్ర భవన సముదాయానికి స్లాబ్ పనులను శాసనసభ్యులు బారినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న బీసీ కులాలు వారి గృహాలలో అశుభం జరిగినప్పుడు ఇంటి యజమానులు వారిని ఉండనివ్వకుండా ఉంటారని, అలాంటి వారికి ఈ ఆరామక్షేత్రాలు ఎంతో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వీటి నిర్మాణానికి తోడ్పాటు అందించడం జరిగిందని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను పట్టించుకోకుండా రకరకాలుగా ఇబ్బందులు పెట్టిందన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి అయిన తర్వాత నగర నడిబొడ్డులో ఉన్న ఉగ్గులగుంట స్థలాల్లో అన్ని కులాల బీసీల వారికి 2 గదుల చొప్పున కేటాయించి నిర్మాణానికి సహకరించారన్నారు. బాలినేని అలాంటి మంచి వ్యక్తిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించే విధంగా కృషి చేస్తామని వారు తెలిపారు. బీసీల అభివృద్ధికి శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ముందుంటారని కొనియాడారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు, వైసీపీ నగర అధ్యక్షులు కటారి శంకర్, సుతారం శ్రీనివాసరావు, తన్నీరు ఆంజనేయులు, గుర్రం సుబ్బన్న, లీలాకుమారి శ్రీదేవి, బొప్పరాజు జ్యోతి, కార్పొరేటర్ ప్రశాంత్, వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సాధించుకున్నామో రేపు పొద్దున కూడా బీసీ కులాలకి పండగ రోజు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి బీసీ ఆరామక్షేత్రాల గురించి బీసీ కుల పెద్దలు, చాలామంది కుల సంఘ నాయకులు ఎలానా కానీ ఈ ఆరామక్షేత్రాలు సాధించుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఇంతవరకు అది కార్యదోల్పం దాల్చలేదు. కానీ మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక, అన్నగారు మినిస్టర్ అయినాక కటారి శంకర్ గారు కానీ, నేను, సుబ్బన్న గారు, అన్ని మన ఆంజనేయులు గారు అందరూ, అంటే ఒక పేరని కాదు, కష్టం చేస్తే ఆ కష్టాన్ని ఎమ్మిటే దాన్ని పాపం ఏదోటి చేయాలి అనే ఒక మంచి మనసున్న మనిషి కాబట్టి రేపొద్దున రాబోయే కాలంలో అన్న వాసన్న బీసీ నాయకుడిగా, బీసీ కులాల్లో తిరిగినోడిగా, బీసీ కులాల్లో అందరి మనస్తత్వం తెలిసినట్టుగా చెప్తున్నానన్న, బీసీలకి ఒక సహాయం చేస్తే ఆ సహాయాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేవన్న బీసీలు, వాళ్ళు రేపొద్దున 2024లో మీ వెంటనే నడిచి మీ విజయానికి
బాటలు వేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అన్న. ఇది ఆరామ్ శాస్త్రాలంటే మన బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినాకనే గుర్తింపు వచ్చింది. మళ్ళీ మా బాలనేని శ్రీనివాసరెడ్డి గారు గుర్తు పెట్టుకొని ఏం చేయాలనేది ఆయనకు ఒక పది రోజులు కొద్ది మనసులో ఉండదు. చెప్పడు కానీ ఏం చేయాలనే పలానా మనిషి కానీ ఉంటుంది కానీ ఎవరికి చెప్పడు, అడిగినప్పుడు ఆ పని చేస్తాడు. అందుకని ఆయన మళ్ళీ 2019 ఎమ్మెల్యేగా మినిస్టర్గా అయినాక ఇది మాకు ఇది ఆగిందయ్యా 2009 చేశారు రిజర్వేషన్ ఇంతవరకు ఎవరు పడుచుకోవద్దంటే నేను దానికి కొన్ని డబ్బులు కూడా ఇస్తాను, మీరు తొందరగా వేసుకొని తొందరగా ఓపెన్ చేసుకొని మన బీసీలందరూ కూడా అక్కడ కలిసి కట్టుకొని పనిచేసుకోమని కూడా ఆయన మాకు చెప్పడం జరిగింది. అసలు ఎమ్మెల్యే గారు మళ్ళీ మన ప్రకాశం జిల్లాలోనే లేడని నేను మీ అందరికీ మనవి చేసుకొని ముగించుకుంటున్నాను. కాస్ట్లీ అయింది, నగరం నడిబొడిన ఇన్ని కోట్లు స్థలం, కోట్లు ఖరీదు చేసిన స్థలాన్ని మరి గతంలో 2008 మన కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఆ రోజు కౌన్సిల్లో, అప్పుడు మేము కౌన్సిల్లో కూడా ఉన్నాం, చైర్మన్ గారు బాపట్ల హనుమంతరావు గారు, అప్పుడు తీర్మానం చేయడం జరిగింది. అయితే దాంట్లో ఒక 8-9 కులాలకే రావడం జరిగింది. దానివల్ల అంటే మిగతా కులాలు కూడా బీసీ కులాలు మాకు కూడా అని అడగడం జరిగింది. దానికి మరి గత ప్రభుత్వం అయితే దాంచెల జనార్దన్ గారి హయాంలో అసలు రజకల్ని ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా ఈ 8 కులాలని కూడా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. ఆ రోజు వాళ్ళు వచ్చి అంటే రజకులను అయితే అసలు మీకెందుకు అంత ప్లేసు, మరి మిగతా కులాలకు కూడా అట్టిద్దాం, మీకు అంత ప్లేసు అవసరం లేదని అప్పుడు గొడవలు జరిగి వీళ్ళని స్టేషన్లో కూడా పెడతాం జరిగింది రజక సంఘ నాయకుల్ని. సుప్రభుత్వంలో చూసాం మనం బీసీలను ఇబ్బంది పెట్టారు, కానీ బీసీలకు ఎప్పుడు న్యాయం జరగల, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ. కానీ ఈరోజు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరు ఇంటికి వచ్చి ఏ సహాయం అడిగినా చేసే మంచి వ్యక్తిత్వం, అదేవిధంగా మరి బీసీల పక్షపాత అయినా బీసీలను కూడా మీకు ఏది కావాలో మరి అదే మేము చేసి పెడతామని ఈరోజు ఇంత అవకాశం మాకు కల్పించాడు కాబట్టి. అదేవిధంగా పక్కన మరి పూలే భవన్ కూడా, దానికి కూడా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేసి ఎంపీ లాడ్స్ 50 లక్షలు కూడా మా అందరికీ ఇప్పించడం జరిగింది పూలే భవన్ కోసం. కాబట్టి మేమందరం మరి బాలినేని మరి శ్రీనివాసరెడ్డి గారి విజయానికి మా వంతు మేము పూర్తిగా సహకరించి మా మరి శక్తిని వడ్డుతామని చెప్పి, అదేవిధంగా మంచి మెజారిటీతోటి ఆయన గెలిపించుకొని రాబోయే కాలంలో మరి ఆయన మంత్రిగా చూసుకోవటం, అదేవిధంగా ఇంకా మా బీసీలకు ఇంకా ఎన్నో మరి సమస్యలు తీర్చే వ్యక్తి కాబట్టి మేమందరం ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ రోజున మా ఒంగోలులో మా బీసీలు చేసుకున్నట్టు పుణ్యంగా భావిస్తున్నాను. ఈ రోజున మా బీసీల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని మా బాలినేని గారు ఈ రోజున ఒంగోలు నడిబొడ్డులో బీసీలకి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆరామ క్షేత్రాలకి స్థలం కేటాయించి అదేవిధంగా సొంత నిధులతోటి ఆయన మన బీసీలకు బహుమతిగా ఈ ఆరామ క్షేత్రాలు ఇస్తున్నటువంటి వ్యక్తికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేము ఒకటే సంఘాల తరఫున మేము అనేది, మాకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మా ఎదుగుదలకి అయితే ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళని మేము రాజకీయంగా వాళ్ళకి ప్రోత్సాహం కల్పిస్తాం. అలాంటి మమ్మల్ని ఎదుగుదలకి గారి కృషి, వారు ఎప్పుడు బీసీలకి అండగా ఉండి వారు ఎప్పుడు బీసీలకి తోడుగా నిలబడుతున్నారు కాబట్టి మేము రాబోయే రోజుల్లో వారిని ఎమ్మెల్యేగా పూర్తి మెజారిటీతో గెలిపించుకొని బీసీలందరూ వారితోనే తోడుగా ఉంటామని చెప్పని ఈ స్థలంగా తెలియ